ఏంటి నా చెల్లై పెళ్లి కాబోతుందా? అంటే నేను మేనమామ కాబోతున్నాను. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వప్న, స్వప్న, అమ్మా స్వప్న, అమ్మా అమ్మా స్వప్న. ఎంత సంతోషమైన వార్త చెప్పావమ్మా. నేను నేను మేనమామ కాబోతా. ఇది ఒక్కసారి నోరు తెరు స్వప్న. ఇన్నాళ్ళు నువ్వు నేను తెలియక ఒక దొంగ తిండి తిన్నాం. ఇప్పుడు తెలిసాక రేపు పుట్టబోయే నీ బిడ్డకు కూడా అదే తిండి తినిపిస్తావా? స్వీట్స్ మన ఇంట్లో చీవలు కూడా తినకుండా వెంటనే బయటపడి. కొండండి, మూడు ముళ్ళు వేశాడు కాబట్టి తానే మొగాడనుకుంటున్నాడా? అన్నకి చెల్లికి సంబంధం తెగిపోతుంది అనుకుంటున్నాడా? అడి వస్తాను. రాయ్ గారు లోపల రండి. నమస్కారం బాబు. మేము చచ్చిపోయిన కుర్రాడి తల్లిదండ్రులు. మా అబ్బాయిని చంపించింది శంకరం బాబేనని పోలీసులకు చెప్పమన్నాడు ఈ మైకేల్ బాబు. లేకపోతే మా అమ్మాయి జీవితం సర్వనాశనం చేస్తున్నాడు బాబు. ఇక మీరు వెళ్ళండి. ఎన్నాళ్ళు లేనిది మన సంస్థలో కుట్రలు కుతంత్రాలు మొదలయ్యాయి. ఆదిలోనే తుంచుకపోతే చీడపురుగై మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది. లేదు, అవన్నీ అబద్ధాలు. అది చెప్పవలసింది నువ్వు కాదు, ఈ స్థానంలో కూర్చున్న నేను. ఆ స్థానంలో మీరు కూర్చున్నారు కనుక మీరు చెప్పేవన్నీ నిజాలా? ఆల్ రైట్ సార్, ఇది వాళ్లకు నాకు మధ్య ఉన్న విషయం. ఇందులో నేను కూడా దోషిగా ఆరోపించబడ్డాను కనుక ఈ విషయాన్ని మీకు అప్పగిస్తున్నాను. న్యాయం మీరే నిర్ణయించండి, ఏ శిక్ష విధించాలో కూడా మీరే నిర్ధారించండి. సంస్థ అధినేత ఫాదర్ నే కూల్చివేయాలనుకోవటం పెద్ద నేరం. ఆ నేరానికి శిక్ష మరణం. శిక్షను అమలుపరచవలసింది ఫాదర్, కానీ వాళ్ళిద్దరినీ కన్నతండ్రిలా పెంచాను కనుక కన్నతల్లి లాంటి ఈ సంస్థను నాశనం చేయాలనుకున్న ఆ చీడపురుగులిద్దరినీ నేనే నాశనం చేస్తాను. Father,
కంగ్రాచులేషన్స్ తీసుకో నో థ్యాంక్స్ శంకర్ మైకేల్ చంపేశాడు నన్ను కూడా బ్రతికినవాడు యు మస్ట్ సేవ్ మీ నిన్నిప్పుడు సేవ్ చేయగలిగేది నేను కాదు ఒక్క పోలీసులే మై గాడ్ సరెండర్ యువర్ సెల్ఫ్ వాడు ఆచూకీ చెప్పి అప్రూవల్ అవుతావు శిక్ష తగ్గుతుంది ఆఫ్టర్ దాట్ నిన్ను బయటికి తేవడం నా పని అతను చెప్పిందని బట్టి చూస్తే గాడ్ ఫాదర్ మీ బావగారు ఆయన పట్టుకోవడానికి మీరు వెళ్తున్నా ఎస్ ఆలోచించండి సార్ తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది సరే అతన్ని పట్టుకుంటే పై అధికారులు నాకు అప్పగించిన బాధ్యతతో న్యాయం చేసినట్టు అవుతుంది కమాన్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ ఎస్ పి సత్యం న్యూలీ రిక్రూటెడ్ నైస్ టు మీట్ యూ థ్యాంక్ యూ సార్ మీకంటే ముందు సీట్ వచ్చింటే మీకు సీనియర్ అయ్యేవాడిని ప్రస్తుతం మీ జూనియర్ని ఓకే టేకన్ ఇన్ టు కస్టడీ కమాన్ సార్ డిఐజీ గారు మిమ్మల్ని ఫాలో అవ్వమన్నారు మీ చాకచక్యం చూసి నేర్చుకోమన్నారు ఆల్ రైట్ ఇన్స్పెక్టర్ టేక్ హిమ్ ఇంటూ కస్టడీ ఫాలో మీ ఎస్ సార్ చెప్పండి శివ ఎక్కడ అతన్ని ఎక్కడ దాచారో చెప్పండి చెప్తారా మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయమంటారా బాబు మీరే చూశారు కదా ప్రతి పాక ప్రతి ఇల్లు చూశారుగా ఆయన ఇక్కడ లేడండి ఇక్కడ లేడు సార్ ఓకే అతను ఇక్కడ లేడనే మిమ్మల్ని అందరినీ విడిచిపెడుతున్నాం అతను కనబడితే మాకు వెంటనే కవర్ చేయండి అతను దొరికేటంత వరకు అర్ధరాత్రి అపరాత్రి ఇలాగే వచ్చి మిమ్మల్ని అందరినీ హింసిస్తూ ఉంటాం అంతవరకు నేను నా బలగం ఇక్కడే ఉంటాం అక్కర్లేదు సార్ ఎవరూ అక్కర్లేదు నేనొక్కడిని సార్ మొట్టమొదటిసారిగా నాకింత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరి ముందు నా నిజాయితీ నిరూపించుకుంటాను అతను ఎవరి నుంచి తప్పించుకున్నా నా కంటి చూపు నుంచి మాత్రం తప్పించుకోలేడు ఓకే థ్యాంక్ యూ సార్ అయ్యా ఏమిటి పాప పేరు మెడలు వేసుకుని పుట్టింది 11వ రోజు మేనమామ చేత శాంతి చేయించాలి లేకపోతే బిడ్డకు దోషం మేనమామకు దోషం తద్వారా తల్లిదండ్రులకు కూడా దోషం అయితే మేనమామను పిలిపిస్తే టైం దగ్గరికి వచ్చింది బహుశా ఆయన రారేమో ఇప్పుడు ఏం చేయను లేదండి మా అన్నయ్య తప్పకుండా వస్తాడు Thank you.